రోజు విశాఖ ఏజెన్సీల ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులందరినీ అడవి నుంచి గెంటేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల 2019 ఫిబ్రవరి 13వ తారీఖున తీర్పిచ్చింది. రేపు జూలై 27 కల్లా మొత్తం ఆదివాసులు అందరూ అడవి నుంచి ఖాళీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని వ్యతిరేకంగా ఈరోజు జీవీఎంసీ దగ్గర మేము ఈ ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఆదివాసులు తరతరాలుగా గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్నారు. అటువంటి ఆదివాసుల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి ఈరోజు కొండ ప్రాంతం నుంచి గెంటేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రాంతం ఈరోజు తరతరాలుగా నివసిస్తున్నటువంటి ఆదివాసులు అనేక రకాలైనటువంటి జీవనోపాధి గడుపుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆదివాసుల్ని గెంటేస్తే ఎక్కడికి వెళ్ళి జీవిస్తారనేది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. అందుకనే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే ఆదివాసులు తరతరాలుగా ఆ పోడుని వ్యవసాయం చేసుకుంటూ ఈరోజు జీవనోపాధి గడుపుతున్నారు. ఈరోజు అటవీ హక్కుల చట్టం చెప్పేది ఈరోజు ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాలు తక్కువ లేకుండా పోడు పట్ట ఇవ్వాలని చెప్పి ఉంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకి పట్ట ఇవ్వకుండా ఈరోజు మీకు అడవి మీద హక్కు లేదని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుటీర ప్రయత్నం చేస్తుంది. దాని వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన జరుగుతుంది. అందులో భాగమే ఈరోజు విశాఖపట్నంలో కూడా ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో ఇటువంటి ప్రయత్నం